దేశంలో ఎక్కడ ఉగ్రవాద దాడి జరిగినా దాని మూలాలు హైదరాబాద్లో ఉన్నాయి అంటారు. ఈ 9 ఏళ్ల కాలంలో అంటే ఇక్కడ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అటువంటి సంఘటనలు చాలా తక్కువ. అందులోనూ ఎంఐఎం బీఆర్ఎస్ పార్టీ రెండు పార్టీల మధ్య ఉన్న అండర్స్టాండింగ్ అవ్వచ్చు, సాన్నిహిత్యం అవ్వచ్చు, కేసీఆర్కి ఓవైసీకి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ అవ్వచ్చు, దాని కారణంగా ఇక్కడ మత కల్లోలాలు జరగకపోవడం, కర్ఫ్యూ లేకపోవడం జరిగి అలా అయి ఉండొచ్చు అంటారా? అంటే ఇప్పుడు దీన్ని బట్టి మీరు చెప్తున్నారంటే ఎంఐఎం తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తుంది, మత కళాలు ప్రోత్సహిస్తున్నా మీ కంక్లూషన్? లేదు సార్, భారతీయ అంతే కదా. అదే కదా సార, భారతీయ జనతా పార్టీ మీకు అంతే కదా. ఇప్పుడు మీరు చెప్పింది ఏంటి, ఎంఐఎం కేసీఆర్ మార్చే పొత్తుంది కనుకనే జరుగుతలేదంటే అర్థం ఏంటి, దాని మీనింగ్ ఏంటి అంటే ఎంఐఎమే తీవ్రవాద కార్యకలాపాలు జరిపింది, ఎంఐఎం మత కళాలు జరిపింది. బీజేపీ ఆరోపణ బీజేపీ ఆరోపణ వస్తే దాని మీద ఏముంది, పొలిటికల్ స్టేట్మెంట్లకు మనం రియాక్ట్ అవుతాం. అలాంటప్పుడు ఓవైసీ లోపల వేయాలి కదా, ఎందుకు వేయలే బీజేపీ? ఇప్పుడు ఎన్ఐఏ కింద ఓవైసీ లోపల వేయాలి కదా. ఎంఐఎం తీవ్రవాద శక్తులకు ఆశ్రయాన్ని ఇస్తుంది, ఎంఐఎం మత కళాలకు కారణమైతే లోపలేయాలి కదా. పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ ఉన్నాయి, అన్లాఫుల్ యాక్టివిటీ ప్రివెన్షన్ యాక్ట్ ఉంది, పెద్ద పెద్ద చట్టాలు ఉన్నాయి కదా, ఎందుకు వేస్తలేరన్నది పాయింట్. ఇప్పుడు ఓవైసీని విమర్శించే వారు చర్యలు తీసుకోవడం లేదు, అది సమస్య ఏంటండి. ఇప్పుడు మజ్లిస్ వల్లనే ఆ స్లీపర్ సెల్స్ ఉన్నాయి హైదరాబాద్లో, మన ఏంటిది బీజేపీ విమర్శ. మరి అలాంటప్పుడు మీరు ఆ మజ్లిస్ నాయకత్వాన్ని ఎందుకు చర్య తీసుకోవడం లేదు? వై నో యాక్షన్? ఎన్ఐఏ కింద ఎందుకు చర్య తీసుకుంటలేరు? మీరు వరవర్రావు మీద కేసులు పెట్టి లోపలేదా ఈ ఏజ్లో కూడా? సో ఇప్పటికి కూడా ఆయన పరిస్థితి ఏంటి? మీరు డాక్టర్ సాయిబాబా లోపలేదా? ఆయన 90-95% అంగవైకల్యం, అలాంటి వ్యక్తిని కూడా మీరు బయటికి బెయిల్ గుడికి పనంటున్నారు కదా. మరి అలాంటప్పుడు హైదరాబాద్లో తీవ్రవాద శక్తుల పెరుగుదలకు ఓవైసీ కారణమైనప్పుడు ఆ ఓవైసీ పైన ఎందుకు చర్య తీసుకోదు కేంద్ర ప్రభుత్వం? అన్లాఫుల్ యాక్టివిటీ ప్రివెన్షన్ యాక్ట్ యూఏపీఏ చట్టం ఉంది, ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఉంది, ఇవన్నీ ఏం చేస్తున్నట్లు? అంటే దేర్ షుడ్ బి సమ్ రీజన్ కదా, వెన్ పీపుల్ ఇన్ పవర్ అక్యూజ్. అందువల్ల అంటే దానికన్నా ముఖ్యంగా ఏంటంటే రాజకీయాలు మారిపోయాయి, ప్రజలలో మార్పు వచ్చింది. అంటే పోలీసు వ్యవస్థలో టెక్నాలజీ ప్రభావం, ఒకప్పుడు మనం సీసీటీవీలే ఉదాహరణ చెప్తే, సో ఇంటెలిజెన్స్ వ్యవస్థ మోడర్నైజ్ అయింది. అందువల్ల గతంతో పోలిస్తే ప్రజలు ఇప్పుడు ఈవెన్ ఎంఐఎం స్వభావంలో కూడా ఒక మార్పు వచ్చింది, ముస్లిం అస్తిత్వవాదానికి ఎక్కువ ప్రియారిటీ ఇస్తుంది, అంటే ముస్లింల ప్రయోజనాలు హక్కులు అని. మతోన్మాదాన్ని వదిలేసిందని అంటలేను, అస్తిత్వవాదానికి ఎక్కువ ప్రియారిటీ ఇస్తుంది. అందువల్ల రాజకీయ వ్యవస్థ మారినప్పుడు డెఫినెట్గా బీఆర్ఎస్ వచ్చాక హైదరాబాద్లో కమ్యూనల్ క్లాషెస్ లేవనేది నిజం. తీవ్రవాద కార్యకలాపాలు కంపారిటివ్లీ హైదరాబాద్లో తీవ్రవాద కార్యకలాపాలు ఎక్కలే, ప్రతిరోజు జరిగేవి కావు కదా, సో కంపారిటివ్లీ ఈ టైంలో జరగలేదు నిజం. నేనేది 3 దశాబ్దాలుగా లేవు, పోనీ అంతకుముందు 2004 నుంచి 2014 మధ్య కూడా మీకు మతకాలాలు లేవు కదా. డెఫినెట్గా గతంతో పోలిస్తే ఆ పరిస్థితి హైదరాబాద్లో లేదన్నది నిజం, అది బీఆర్ఎస్కి ఒక పాజిటివ్ ఫ్యాక్టర్ కూడా నిజం. మీరు ఇప్పుడు రేపు ఎన్నికల్లో కూడా హైదరాబాద్లో బీఆర్ఎస్కు ఉండే యుఎస్పి అది, హైదరాబాద్లో డెవలప్మెంటు, హైదరాబాద్ ఎకానమీ ఎక్స్పాండ్ కావడం, హైదరాబాద్లో ల్యాండ్ ఆర్డర్ మెయింటైన్ కావడము, ఇవి డెఫినెట్గా బీఆర్ఎస్కు ఉండేటువంటి ఒక పాజిటివ్ అంశాలు. వాటి ప్రయోజనం కూడా నా నమ్మకం హైదరాబాద్ నగరంలో బీఆర్ఎస్ పొందుతుంది కూడా. రైట్ సార్.